ముల్లంగి దుంపతో పప్పు అండి. రుచికి రుచి ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి ఒకసారి ఇలా కూడా తయారు చేసుకొని చూడండి, అందరికీ చాలా నచ్చుతుంది. ముందుగా కుక్కర్ తీసుకోండి, కుక్కర్లోని మీకు ఎంత పప్పు కావాలో అంత చూసుకొని కొలత. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వేసాను, వేసేసి శుభ్రంగా కడిగేసాను. కడిగేసి మళ్ళీ ఒక గ్లాసుడ్ వాటర్ వేసేసాను. వేసేసి అందులోనే ఒక ఉల్లిపాయ అండి సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని అవి వేసేసానండి. అలాగే ఒక పచ్చిమిరపకాయ అండి మజ్జిగ చీల్చేసాను, చీల్చేసి అది కూడా వేసేసాను. ఆ తర్వాత ముల్లంగి దుంప తీసుకున్నాను ఒకటి, దాని పైన లేయర్ ఉంటుంది కదా అది చెక్కేసి సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి. ఎందుకంటే కొందరు ఇష్టపడతారు ఇష్టపడకపోతారు ముల్లంగి దుంపలు కనిపిస్తుంటే. పిల్లలకి ఈ విధంగానే అందించవచ్చు కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో కలిపేసేయాలండి. ఇప్పుడు టమాటాలండి, టమాటాలు ఒక 3 తీసుకున్నాను. ఏంటంటే ఈ టమాటాలు వేయడం వలన కొంచెం ముల్లంగి దుంప ఫ్లేవర్ పిల్లలకు తెలియకుండా కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయొచ్చు, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. అలా వేసేసి చిటికెడు పసుపు 1 స్పూన్ కారం వేసేసి కొంచెం కలయపెట్టేసి మూత పెట్టేసి కుక్కరు పొయ్యి మీద పెట్టేసేయండి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించండి. చూసారు కదా బాగా ఉడికిపోయింది, దాన్ని శుభ్రంగా మెదిపేసేయండి. మెదిపేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి, సరిపడా చూసుకొని సాల్ట్ వేసేసి మరొకసారి మళ్ళీ మెత్తగా మెదిపేసేయండి. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ 2 స్పూన్లు వేసి ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి జీలకర్ర మినపప్పు కరివేపాకు వేసి కాస్త వేగనివ్వండి. వేగిన తర్వాత ఇక్కడ మనం పక్కన మెదిపి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు అందులో వేసేసేయండి. వేసేసి బాగా ఉడకనియండి. ఇలాగ 10 నిమిషాలు పొయ్యి మీద ఉడకనిచ్చేసేయండి. అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదములండి.